ఎత్తగా ఎత్త చెట్టు ఉంటుంది, ఆ ఈత కళ్ళు ఈ కళ్ళు మిక్చర్ చేసి మన ఈత కళ్ళు కింద నమ్ముతారు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారు? మరి ఇదే ఈ కొల్లే అన్నంతా తయారు చేస్తారండి. మరి అన్నం మన అన్నమే మొరగ పెడతాం, మన అన్నం మన పెళ్లి కాడ అన్నం ఉండిపోతుందా? ఆ అన్నం బాగా ఒక రెండు మూడు రోజులు పొల పెడతారు. ఏంటి పొల పెట్టి ఈ మందులన్నీ వేసి తయారు చేసి అప్పుడు కొల్లు తయారు చేస్తారు. నిషా ఉంటుంది ఇది, లైట్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆకలికి ద్రాహంకి తాగేసి వెళ్తారు అన్నమాట. ఎంత దూరం నుంచి వస్తారు కదా, నడుచుకుంటూ వస్తారు అన్నమాట. కొద్దిగా ఓపిక వెళ్తారు, తర్వాత వెళ్ళేసరికి ఇప్పుడు ఏదైతే ఈ మడ్డి కళ్ళు తయారు చేస్తారో ఆ మడ్డి కళ్ళు తయారు చేయడానికి వాడేటటువంటి ముడి పదార్థాలు ఇవేనన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవి లైట్గా నిష అవ్వడం, అలాగే కొంచెం ఎనర్జెటిక్గా వీళ్ళు ఎక్కడో కొండ కోనలని దాటుకుంటా ఇక్కడ సంతలకు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం ఎనర్జీగా అలాగే ఆకలి వేయకుండా కొంచెం నిష ఉండేటట్టు తయారయ్యేటటువంటి ఈ మడ్డికలు తయారయ్యే ముడి పదార్థం అనమాట. ఇది మొత్తం కూడా రైస్తోనే తయారవుద్ది. అది మన నూకలు అంటారు కదా, నూకలు అలాగే కొండలు దొరికేటటువంటి వేళ్ల ద్వారా ఇది తయారు చేస్తారు.
ఉండవు. అదేవిధంగా ఇక్కడ వెండి సామాన్ల షాపులు, చాలా రకాల రకరకాల ఆహార పదార్థాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ క్రౌడ్ కనపడుతుంది అనమాట. మిగతా రోజుల్లో ఇక్కడైతే కనుక అసలు ఏ క్రౌడ్ ఉండదు. అలాగే మన్యం ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఏదైనా కుట్టించుకోవాలంటే ఆ రోజు మాత్రమే పెట్టేటటువంటి టైలర్ షాపుల్లో అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే కుట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోపల టెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ దుకాణాల దగ్గర వారికి కావాల్సిన వస్తువులన్నీ వారు ఇక్కడ కొనుక్కొని మళ్ళీ వాళ్ళ గూడాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే కనుక ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఏంటంటే పీక్ పాయింట్లో ఈ ఫారెస్ట్ ఏరియాలో ఓవర్ నైట్ క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు నెక్స్ట్ వీడియో బ్లాగ్లోనే అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడైతే కనుక ఇక్కడ వర్షం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందే నేను మీకు చెప్పాను కదా వర్షం వచ్చేలా ఉందని చెప్పి అందరూ కూడా కవర్స్ అయితే తీసేసి వాళ్ళ షాప్స్ని అయితే కవర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మీకు కనిపిస్తుంది అనుకున్నాను వర్షం అయితే కనుక గట్టిగానే పడుతుంది. సో ఇలాగే పడితే కనుక ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఈ సెంటర్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారంట. సో చూడండి ఆల్రెడీ షర్ట్ అంతా తడిసిపోతుంది. సో కెమెరా ఎన్నిసార్లు తుడిచి ట్రై చేస్తున్నా కానీ క్యామ్ మీద అయితే వర్షం పడిపోతుంది. మళ్ళీ వీడియో బ్లర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే పీక్ స్టేజ్కి అయితే వచ్చేసింది అంటున్నారు. ఇంకా క్రౌడ్ ఇంతకు మించి రావడం కష్టం, వర్షం పడుతుంది కదా అని అందరూ అయితే అంటున్నారు. ఇంకా మనం చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్రై చేద్దాం వీడియో చేయడానికి. అందరూ ఇదైతే మీసేవా, మీకు అనిపిస్తుంది కదా. సో వీకెండ్లో అందరూ హాలిడేస్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఈ గురువారం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా మీ సేవలో సర్టిఫికెట్స్ కానీ ఏమైనా అప్లై చేయడానికైనా కానీ అందరూ ఇంకా ఆ కొండల మీద నుంచి గురువారం మాత్రం కిందకు వస్తారనమాట. వచ్చి వాళ్ళకున్న వర్క్లన్నీ కూడా చేసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఊడేళ్ళకి అయితే వెళ్ళిపోతారు. సో చూడండి పైన అయితే మేఘాలు అయితే ఫుల్గా పెట్టేసినాయి.